షణ్ముఖం కవిలి ఛానల్ ఎస్కే ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూడండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఈ వీడియో కింద గల రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఆ తర్వాత బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ యాక్టివేట్ చేసుకోండి ఇవాళ టాపిక్ ఏంటంటే పిఎఫ్ ఖాతాదారులకు భారీ షాక్ కేంద్రం కీలక నిర్ణయం మీకు పిఎఫ్ అకౌంట్ ఉందా అయితే మీకు బ్యాడ్ న్యూస్ ఈపీఎఫ్ఓ పిఎఫ్ ఖాతాపై వడ్డీ రేట్లను తగ్గించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది పలు నివేదికలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి ప్రధాన అంశాలు పిఎఫ్ సబ్స్క్రైబర్లకు బ్యాడ్ న్యూస్ కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ దీంతో చాలామంది ఎఫెక్ట్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీ ఈపిఎఫ్ఓ తన సబ్స్క్రైబర్లకు జులైకి ఇచ్చేందుకు జూలైకి ఇచ్చేందుకు రెడీ అవుతుందా వెలువడుతున్న నివేదికలు గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది దీంతో ఆరు కోట్ల మంది పిఎఫ్ చందాదారులపై ప్రతికూల ప్రభావం పడనుంది ఈపీఎఫ్ఓ వచ్చే ఆర్థిక సంవత్సరానికి పిఎఫ్ వడ్డీ రేట్లను తగ్గించే ఛాన్స్ ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి కోవిడ్ నైన్టీన్ కారణంగా విత్ డ్రాయల్స్ విత్ డ్రావెల్స్ ఎక్కువగా ఉండటం అదే సమయంలో కాంట్రిబ్యూషన్స్ కూడా తగ్గిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ప్రొవిడెంట్ ఫండ్పై రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి ఎయిట్ పాయింట్ ఫైవ్ శాతం వడ్డీ రేటు అందిస్తుంది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటు ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ శాతం ఉండేది ఎయిట్ పాయింట్ ఫైవ్ శాతం వడ్డీ రేటు అంటే ఏడేళ్ల కనిష్ట స్థాయి అని చెప్పవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఈపీఎఫ్ఓ రానున్న రోజుల్లో మళ్ళీ వడ్డీ రేట్లను తగ్గిస్తే పిఎఫ్ ఖాతాదారులకు తక్కువ రాబడి వస్తుంది మార్చి నాలుగున ఈ ఈపిఎఫ్ఓ మీటింగ్ జరగబోతుంది ఇందులోనే వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకోవచ్చనే అంచనాలు నెలకొన్న నెలకొన్నాయి కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ అధ్యక్ష అధ్యక్షతను అధ్యక్షతన సమావేశం జరగనుంది అంతేకాకుండా ఒకరోజు ముందే ముందు ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆడిట్ కమిటీతో కూడా సమావేశం ఉండ ఉండనుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చేటైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ టేక్ కేర్